ఈ నెల 30వ తేదీన కొండపి నియోజకవర్గంలో నేడు టంగుటూరుకు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్నట్లు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సభను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. నుండి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ప్రచార సభలు ప్రారంభమవుతున్నాయి. అందులో భాగంగా 30 ఏప్రిల్ ఉదయం 10 గంటలకు కొండేపి నియోజకవర్గంలో ఈ యొక్క ఎన్నికల సభ నిర్వహించుకుంటున్న విషయాన్ని ఈరోజు మరి అందరికీ తెలియజేస్తూ టంగుటూరు హెడ్ క్వార్టర్స్లో సుమారు 50,000 వైద్యులకు మరి ప్రజానీకంతో బహిరంగ సభను అక్కడ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గ ప్రజలందరూ మరి ముఖ్యంగా టంగుటూరు మండల ప్రజానీకం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి రాక కోసం ఎదురు చూస్తాము. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు టంగుటూరు రావడం జరిగింది. దాని తర్వాత ముఖ్యమంత్రిగా టంగుటూరు పట్టణానికి వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో గత 5 సంవత్సరాల కాలంలో జగనన్న ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అందరికీ అందాయి. చిట్ట చివరి కుటుంబం వరకు ఈ పథకాలు అందాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి విధానాలు కానివ్వండి, సంస్కరణలు కానివ్వండి, వాలంటీరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ మంచి ఫలితాలను ఇచ్చాయి. ప్రతి ఒక్కరికి కూడా, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందాయి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు, దళిత వర్గాల వారు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అధిక సంఖ్యలో వారి దామాషా కన్నా మించి ఈ సంక్షేమ పథకాలు అందాయని చెప్పి కూడా టంగుటూరు మండలంలో అత్యధికంగా దళిత జనాభా మరో ఉంది. నియోజకవర్గం కొండపి నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం సుమారు 60 నుంచి 65 నుంచి 70 వేల వరకు దళిత పాపులేషన్ ఉంది. మరి అత్యధికంగా టంగుటూరు మండలంలో ఉన్న నేపథ్యంలో అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సభకు హాజరవుతూ ఉన్నారు, జగనన్న రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ మీడియా ద్వారా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొండేపి నియోజకవర్గం, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టంగుటూరు మండలం ద్వారా ఇదే మా ఆహ్వానంగా అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కొండేపి నియోజకవర్గం మరి పక్కన ఉన్నటువంటి కనిగిరి కానివ్వండి, కందుకూరు నుంచి కందుకూరు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో వేలాదిగా తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ అన్ని ఏర్పాట్లు కూడా ముఖ్యంగా ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో దానికి అనుగుణంగా అనేకమైనటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి దానికి లోబడి కార్యక్రమం మరి నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా అందరినీ కోరుకుంటాను.